ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకొని చెప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. ఆమోసు గ్రంథము 5:14. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి వెతకడం అంటే మంచిని అనుసరిస్తూ చెడు నుండి దూరంగా వెళ్ళిపోవడమే. ఇలా చేసేవారి దగ్గరికి దేవుడు క్షమాపణ మరియు ఆశీర్వాదాలతో వస్తాడు. దేవుని క్షమాపణను మనము పొందుకొనుటకు, దేవుని ఆశీర్వాదములకు వారసులమౌటకు మనలో చెడును విసర్జించి మన పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారమై ఉందాం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలూ కొదవయ్యి ఉండదు అని. ప్రియులారా, మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలు యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును అని. ప్రియులారా, దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును అని. సహోదరి సహోదరులారా, మనము మంచి విషయములో ఆసక్తి గలవారమైతే మనకు హాని చేయువాడెవడు? మనము ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మనము ధన్యులమే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీయందు భయభక్తులు కలిగి కీడును విడిచి మేలును వెతికే వారికి నీవు తోడుగా ఉండే దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ మాట చొప్పున నడుచుకుంటూ మేలు చేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మాలో ఉన్న నిరీక్షణను గూర్చి మమ్మను హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటూ మా హృదయముల యందు నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.